మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ వ్యాపార మార్కెట్ యార్డ్ లో ఎడ్లబండి రైతు విగ్రహాన్ని ఆవిష్కరించారు కౌశిక్ రెడ్డి. అనంతరం మీడియా తో మాట్లాడారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా హుజూరాబాద్ అభివృద్ధికి కృషి చేయని ఈటల మునగొడులో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈటల సంపాదించిన అక్రమ సొమ్ము కోటి రూపాయలను అక్రమంగా తరలిస్తున్న ఆయన అనుచరుడు చొప్పరి వేణు మునగొడులో పట్టుబడ్డారన్నారు. ఈటల అమాయకుడు కాదన్న కౌశిక్ రెడ్డి టాక్స్ కట్టని కోటి రూపాయలు ఎక్కడివంటూ ప్రశ్నించారు. హుజూరాబాద్ లో నాపై పోటీ చేసేందుకు భయపడ్డ ఈటల గజ్వేల్లో పోటీ చేస్తారంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఈటల తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలే తప్ప స్థాయిని మించి మాట్లాడొద్దన్నారు. మాకు కూడా నోరుందని మీరు ఒకటి మాట్లాడితే మేము 10 మాట్లాడతామని హెచ్చరించారు. మునగొడులో హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మునగొడులో తేరాసా గెలుపు ఖాయమన్న కౌశిక్ రెడ్డి మోడీ అమిత్ షా ఈటల లాంటి బీజేపీ నాయకులు ఢిల్లీ దాకా దేకినా గెలవరని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొన్న కమలాపూర్ గడ్డ మీద కూడా 2.78 కోట్ల లక్షలతోని ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా సీసీ రోడ్లు వేసి మరియు అదే విధంగా వావిలాల కూడా 68 లక్షలతోని కంపౌండ్ వాల్ కూడా కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఇక్కడ గెలిపి ఇక్కడ హుజూరాబాద్ ప్రజలు గెలిపించి ఇక్కడ అభివృద్ధి చేయ బాబు అని ఆయనకి చెప్తే కనీసము ఈ అక్టోబర్ 30 తారీఖు అయిపోతే దాదాపు సంవత్సరం అవుతుంది అని ఎమ్మెల్యే అయ్యి, కానీ ఇవాళ 1 లక్ష రూపాయలు కూడా అభివృద్ధి చేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన పోటీ చేసినప్పుడు ఏమని చెప్పిండు, నేను కేంద్ర ప్రభుత్వం నుంచి 3000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తా అన్నాడు. మరి ఇప్పటికీ సంవత్సరం అయింది కదా ఈటల రాజేందర్ గారు, మీరు ఎక్కడికి పారిపోయారు, మా తాత నిన్ను ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఎలక్షన్ సందర్భంగా అనేక ప్రామిసులు చేసిండు. ఇది ఈ ప్యాంప్లెట్ చూడొచ్చు, పోయినసారి ఇదే టైంలో ఈ ప్యాంప్లెట్ మొత్తం చూయించి హుజూరాబాద్ ప్రజల్ని మోసం చేసి ఇక్కడ నుంచి ఓట్లు దండుకొని పోయిండు, మరి నువ్వు ఎక్కడికి పారిపోయినావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నాం, నీకు హుజూరాబాద్ లోనే పనులు చేయని చేతనైతే లేదు, ఇవాళ మున్గోడికి పోయి నువ్వు ఫ్రెష్ గా చేసే పనులేంది, హుజూరాబాద్ ప్రజల్ని మోసం చేసింది చాలదా, ఇప్పుడు అమాయకులైన మున్గోడు ప్రజల్ని మోసం చేయడానికి పోతున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు జవాబు చెప్పు, ఈ ప్యాంప్లెట్ నువ్వు విడుదల చేసిందా కాదా పోయిన ఎలక్షన్లలో, మరి ఈ ప్యాంప్లెట్ లో నువ్వు విడుదల చేసింది ఏ ఒక్క కార్యక్రమం అన్నా హుజూరాబాద్ లో నువ్వు చేసింది చూపిస్తావా, దొరికిందా దొంగలు అని చెప్పి ఇలా హెడ్లైన్ వచ్చింది పేపర్ లో. ఇలా అందరు ఫోటోలు వేసిర్రు, కానీ ఇలా దొంగ మాత్రం ఇలా దొరికింది ఈ చొప్పరి వేణు అనేటైన 24 గంటలు ఈటల రాజేందర్ తో నుండే వ్యక్తి. ఇలా ఈటల రాజేందర్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చి అక్కడ మున్గోడులో ఉన్న ప్రజల్ని మబ్బబెట్టే ప్రయత్నం చేసి రాజేందర్ గారి అనుచరుడు ఇవాళ 1 కోటి రూపాయలతోని లైవ్ గా మున్గోడులో పట్టుబడ్డాడు, ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకుంటే అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, నెత్తి కిందకేసుకుని మునుగోడు నుంచి ఢిల్లీ వరకు ముడ్డి దేక్కుంటా పోయినా కూడా ఇలా ఖచ్చితంగా మునుగోడులో కేసీఆర్ గారి నాయకత్వంలో కూసుకుంట్లా ప్రభాకర్ రెడ్డి గారు 50,000 మెజారిటీతో గెలవబోతా ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.